నిన్నా బీజేపీ పార్టీగా రోజుకో మీటింగ్ పెట్టుకుంటూ అబద్ధాలు అసత్యాలు వలవేస్తున్నారు అదే సోషల్ మీడియా వేదికగా ఇతర మీడియా వేదికగా గోబెల్స్ ప్రచారం కూడా చేస్తున్నారు పోడు రైతులకు మద్దతుగా బీజేపీ పోరాటం చేస్తామని చెప్తున్నారు పోడు భూముల సమస్య ఏ చట్టం ద్వారా పరిష్కరించబడుతది ఆ చట్టాన్ని ఎవరు చేయాలి అనే ఇంగిత జ్ఞానం లేని బీజేపీ రాష్ట్ర నాయకులు ఆ రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళు ఇవాల మేమే పోరాటం చేస్తాం పోడు భూమి రైతులకు అని చెప్పి చెప్తున్నారు ఈ రాష్ట్రంలో పోడు భూమి సమస్యకు ఒక పరిష్కారం రావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గారి నాయకత్వంలో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ఊర ఊర గూడాలెంబడి జిల్లాలెంబడి తిరిగి అధికారులందరితో ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆ రైతులతో అప్లికేషన్లు తీసుకొని అప్లికేషన్లన్నీ పరిశీలి చేస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో పార్లమెంట్ ఉంటది ఆ పార్లమెంట్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పొడు భూములకు సంబంధించిన చట్టం చేయాలి వాళ్ళే పర్మిషన్ ఇవ్వాలని ఇంగిత జ్ఞానం వారికి లేదు పొడు భూమికి పట్టా ఇవ్వాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరితే ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరిన మీద వారు కేంద్ర ప్రభుత్వం ఎంపీలు వాళ్ళు అక్కడ కూర్చొని చేయాల్సి ఉంది అక్కడ చేయాల్సింది చేయకుండా ఇక్కడ ఈ రైతులను రెచ్చగొట్టే విధంగా మేము మద్దతు ఇస్తామంటున్నారు నువ్వు మద్దతు ఇవ్వాల్సింది పార్లమెంట్ లో మద్దతు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వంలో మేము ఇవాల 2014 లో ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ రాష్ట్రంలో అనేక మంది గిరిజనులు గిరిజన ప్రాంతాల్లో దున్నుకుంటూ వాటి మీద హక్కు లేదు హక్కు ఉన్నా కూడా రైతు బంధు లాంటిది రైతు బీమా లాంటిది రావట్లేదు దానికి ఒక పరిష్కారం కావాలని చెప్పేసి వారి యొక్క ఆవేదన జంతే దరిదాపుగా 3 లక్షల ఎకరాలకు సంబంధించి ప్రతి సీజన్ లో 150 కోట్లు రైతు బంధు ఇస్తున్నాం దరిదాపుగా 8 సార్లు ఇప్పటికీ దరిదాపుగా 1200 కోట్ల రూపాయలు ఒక్క గిరిజన ప్రాంతం ఏజెన్సీ ప్రాంతంలో పట్టాలు లేకుండా ఆర్వైఎఫ్ఆర్ పట్టాలకు రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం దేశంలో ఎక్కడన్నా ఎవరైనా ఇచ్చిందా ఇదే ప్రాంతంలో వారికి నీటి సదుపాయం లేదు కరెంటు సదుపాయం లేదు సింగిల్ ఫేజ్ ఉన్నది సింగిల్ ఫేజ్ లేనిది కూడా చాలా చోట్ల ఉందంటే గిరిజన ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన గూడాల్లో లంబాడి తండాల్లో ఎక్కడైతే కరెంటు లేదో ఎక్కడైతే సింగిల్ ఫేజ్ ఉన్నదో వాటన్నిటి కూడా 3 ఫేజ్ చేస్తూ 250 కోట్ల రూపాయలు వెచ్చించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడన్నా ఏ ప్రాంతంలోనైనా వెచ్చించినా మేము అడుగుతున్నాం బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం కానీ మాటలు మాట్లాడడం కానీ చేతులు ఎక్కడన్నా చేసినా మేము అడుగుతున్నాం ఇదే ప్రాంతంలో ఉన్న ఆర్ఓఎఫ్ఆర్ రైతులకు దరిదాపుగా 1200 కోట్ల రూపాయలు రైతు బంధు ద్వారా మిగతా సాగునీటిని కానీ లేకపోతే కరెంటుని కానీ ఇచ్చింది ఈ ప్రభుత్వం మీరు ఎక్కడన్నా ఇచ్చినా అని చెప్పి మేము అడుగుతున్నాం అదేవిధంగా ఇవాళ దరిదాపుగా 4.5 లక్షల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు 13 లక్షల ఎకరాలకు నీవు ఇప్పుడు మేము లెటర్ రాస్తాం మీకు నీకు దమ్ము ఉంటే నీతితో ఉంటే నిజాయితీతో ఉంటే ఈ పోడు భూములకు సంబంధించిన పట్టాలు మేము ఇవ్వడానికి నువ్వు హక్కు కల్పించావని అడుగుతున్నాం కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ భాగస్వామి మొత్తంగా ఉన్న బీజేపీని హక్కు ఇవ్వమని అడుగుతున్నాం బీజేపీ ఎంపీగా ఉన్న బండి సంజయ్ గారు మిగతా వాళ్ళు దీనికోసం అక్కడ పోరాటం చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్ననే 2019లో కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసిండ్రు 13 డిసెంబర్ 2005తో ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కట్ ఆఫ్ డేట్ ఉన్నది ఆ కట్ ఆఫ్ డేట్ ను మరింతగా పొడిగించండి అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాస్తే 2 సంవత్సరాలైనా ఇప్పటికి ఉలుకు లేదు పలుకు లేదు సమాధానం లేదు నువ్వు ఎవరితో ఎందుకు పోరాటం చేయట్లేదు నువ్వు నిజంగానే గిరిజన బిడ్డలు ఈ దేశంలో ఉన్న వాళ్ళు తెలంగాణలో ఉన్నా ఆంధ్రాలో ఉన్నా వాళ్ళందరి కోసం నువ్వు ఇవాళ ఆ కట్ ఆఫ్ పెట్టినది ఒకటే కదా
ఇలా పోరాటం అంటే వాళ్ళకి మద్దతుగా ఉంటావంటావు, మద్దతుగా ఉండి ఏం చేస్తావు? ఇగో ఈ హక్కు కావాలని చెప్పేసి నేను అప్లికేషన్ తీసుకోను, హక్కు కావడానికి నువ్వు పార్లమెంట్లో అడుగు. మా మంత్రి గారు చెప్పినట్టు గిరిజన యూనివర్సిటీ మాకు ఎందుకు ఇవ్వట్లేదు, మేము అన్ని భూమి ఇచ్చినాం, భవనాలు ఇచ్చినాం, వసతులు ఇచ్చినాం, నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి అలా పోయి అక్కడ పోయి అడుగు. అవి అడగకుండా ఇక్కడ కళ్ళపల్లి కబుర్లు చెప్తే ఎవరు వింటారు? సిద్ధంగా లేరు. ఇలా గిరిజన బిడ్డలు ఒకప్పుడు ఓటు బ్యాంక్ కావచ్చు, కానీ ఈనాడు ఉద్యమ వీరులుగా ఉన్నారు, ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములుగా ఉన్నారు. ఇవాళ ఇక్కడ ఉన్న అనేక మంది ప్రజాప్రతినిధులందరూ కూడా చాలా జ్ఞానంతో ఇలా బీజేపీ చేస్తున్న యాంటీ ఎస్సీ ఎస్టీ చర్యలన్నిటి కూడా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా గిరిజన బిడ్డలు అనేక మంది చదువుకుంటే వాళ్ళందరూ కోరుకుంటున్నది భూమి మాకు తక్కువగా ఉన్నది కాబట్టి మాకు ఉద్యోగం కావాలని వారు కోరుకుంటున్నారు. ఉద్యోగాలు రిజర్వేషన్ ద్వారా వచ్చేది రెండే సంస్థలు, ఒకటి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఉన్న సంస్థల్లో, లేక పబ్లిక్ రంగ సంస్థల్లో. అటువంటి పబ్లిక్ రంగ సంస్థలు అన్నిటినీ కూడా ఇవాళ నువ్వు ప్రైవేటీకరణ చేసింది ఇవాళ బీజేపీ ప్రభుత్వం కదా. రైల్వే కావచ్చు, ఇవాళ ఎయిర్ ఇండియా కావచ్చు, లేక షిప్పింగ్ కార్పొరేషన్ కావచ్చు, ఎల్ఏసి కావచ్చు, అనేక వందలాది సంస్థలను ఇలా పియూసిని పబ్లిక్ అండర్టేకింగ్స్ ని ఎక్కడైతే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం వస్తుందో ఆ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరించి వాళ్ళ యొక్క ఖచ్చితంగా ఉద్యోగం వస్తానుకున్న ప్లేస్ అన్నింటినీ కూడా మొత్తం మాయం చేసి ఇవాళ కలబలి మాటలు చెప్తూ వాళ్ళ మీద ఏదో ప్రేమ ఉనగారిస్తే వాళ్ళందరినీ ఇంకా ఓటు బ్యాంక్ అనుకుంటే ఇవాళ నువ్వు తప్పు చేస్తున్నారు. కాబట్టి నీ యొక్క అసత్యాలు అబద్ధాలు ఇంకా నడవై నీకు దమ్ముంటే నిజాయితీ ఉంటే మొట్టమొదటిది ఈ ఆర్ఓఎఫ్ఆర్ చట్టాన్ని ఎక్స్టెండ్ చేసే డేట్ని, అదేవిధంగా ఆ చట్టానికి కావాల్సిన మార్పులు తీసుకురా మొదటిది. రెండవది వాళ్లకు ఖచ్చితంగా వచ్చే ఉద్యోగాలని రాకుండా ప్రైవేట్ చేస్తున్నావు, ప్రైవేటీకరణ చేయకుండా ఉన్న వాటిని ఇప్పటికైనా నిలిపే ప్రయత్నం చేయి. తద్వారా ఆ బిడ్డలకు భూమి లేదు కాబట్టి ఖచ్చితంగా ఒక ఉద్యోగం అన్నా ఖచ్చితంగా వస్తుంది. ఇవి చేయకుండా నువ్వేదో మిషన్లు అని చెప్పి మాట్లాడితే తెలంగాణ బిడ్డలు చాలా జాగృతమై ఉన్నారు, తెలంగాణ గిరిజన బిడ్డలు పోరాటంలో కూడా ముందున్నారు. రేపు పొద్దున కూడా మిమ్మల్ని ఆ తండాల్లో గూడాల్లో మీరు వస్తారనుకుంటే పొరపాటు, మీ యొక్క కళలు కళ్ళలుగానే మిగిలిపోతాయని చెప్పి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం.